నమస్తే, వెల్కమ్ టు ఇరేతెలి యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో మిరప పంటలో మొట్టమొదటిసారి ఎలాంటి మందులను వాడుకోవాలి అనే దాని గురించే ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మా సైడ్ ఎక్కువ రైతులు వాడే మందులు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అందులో మీకు ఒకటి వచ్చేసి హీరో నెంబర్ వన్ అంటామండి. మనకు హెచ్పిఎం కంపెనీలో మీకు హీరో నెంబర్ వన్ అండి. ఇందులో మనకు రెండు టెక్నికల్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇథియన్ అనేది మనకు 40% ఉంటుంది. సైఫర్ మెథిల్ అనేది మనకు 5% ఉంటుందండి. ఇది మనకు ఇన్సెక్సైడ్ మందు అంటే పురుగు మందు అండి. దీంతో పాటు దీని కాంబినేషన్లో మనకు బ్లాక్ సల్ఫర్ అనే ఇంకోటి ఉంటుంది. ప్రస్తుతానికి నా దగ్గర స్టాక్ లేదు కాబట్టి మీకు చూపించడం లేదండి. వీలైతే మీకు ఈ వీడియో స్క్రీన్ పైన చూపించే ప్రయత్నం చేస్తాను. బ్లాక్ సల్ఫర్ మరియు హీరో నెంబర్ ఈ రెండు కాంబినేషన్ రైతులు ఎక్కువ వాడుతుంటారు. వీటిని వాడడం వల్ల మనకి ఏంటంటే మొక్క కట్టె బగిలి ఇరొచ్చే అవకాశం ఉంటుంది. మొక్క మంచి నీటిగా పెరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనకి ఏంటంటే మనం మిరప దుక్కులో అప్పుడే మిరప నారును నాటుకుంటాం కాబట్టి పురుగాశించే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని వాడడం వల్ల మీరు పురుగును కంట్రోల్ చేసుకోవచ్చు అండి. ఇథియన్ మరియు సైఫర్ మెథిన్ అనేది మనకు పురుగు పైన ఎక్కువ పనిచేస్తుంది కాబట్టి పురుగును నివారించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటి పిచ్చికారి మనం ఈ పురుగు సంబంధించిన మందులు వాడతాం. దాంతోపాటు మనం సల్ఫర్ కలుపుతున్నాం కాబట్టి మొక్కకు కట్టె బగులు ఎగిరొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండు కాంబినేషన్లో రైతులు ఎక్కువ మా సైడ్ వాడే ప్యాటర్న్ చేస్తారు. దీంతోపాటు మనకు సెకండ్ వచ్చేసి ఇంకోటి కూడా వాడతారండి రైతులు ఎక్కువ. అది మనం చూసినట్లయితే మనకు లూపాస్ అండి. లూపాస్ అంటే మనకు మోనోక్రోటోపాస్. ఇది కూడా మనకు పురుగు మందేనండి, ఇన్సెక్సైడ్ మందు అంటాం దీన్ని. దీంతోపాటు చాలా మంది రైతులు ఏంటంటే అష్టాప్ వాడే ప్యాటర్న్ చేస్తారండి. అష్టాప్ కాకుండా మీరు ఒకసారి మోనో వాడే ప్రతి ఒక్క రైతు కూడా ఈ అక్టర్ అంటే తేమతగ్గి అనే టెక్నికల్ వచ్చేసి 20% ఉంటుంది కదా, ఈ రెండు కాంబినేషన్లో వాడే ప్యాటర్న్ చేయండి, మీకు రిజల్ట్ బాగుంటుంది. అష్టాప్ వాడడం వల్ల మనం చిన్న మొక్క కాబట్టి అష్టాప్లో మనకు సున్నం కలిసి ఉంటుంది. కాబట్టి మొక్క అప్పుడే మనకు పెరుగుతుంది, ఎదుగుదల అనేది అప్పుడే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనకి ఏమవుతుందంటే ఆకు వెడల్పు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎదుగుదల అనేది తగ్గుతుంది. కాబట్టి అష్టాప్ కాకుండా మీరు మోనో వాడే ప్రతి ఒక్క రైతు కూడా అక్టర్ వాడే ప్యాటర్న్ చేయండి. ఈ రెండు కాంబినేషన్ వాడడం వల్ల కూడా రైతులకు మంచిగా కట్టెబగలు ఇరొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటి పిచ్చికారి మాత్రం 20 నెంబర్ 1 బ్లాక్ సల్ఫర్, లేకపోతే మోనోను అక్టారా, ఇవి రెండు కాంబినేషన్లో ఫస్ట్ పిచ్చికారి చేసుకోవాలి. రెండోసారికి వచ్చేసి మనకు బయోవిటా అండి. బయోవిట్ అంటే మనకు పిఐ కంపెనీలో ఉంటుంది. దీనిలో మనకు సివిడెక్స్టాడ్ అంటే ఆస్కఫిలం నోడసం అని ఉంటుంది. దీన్ని మనం రెండో పిచ్చికారి ఎందుకు వాడుకోవాలంటే మనకు ప్రతి ఒక్క రైతు కూడా మొక్క నాటిన తర్వాత మొక్క మనకు ఏనుకోవడానికి ఎంత లేదని ఒక 5 రోజుల టైం పడుతుంది. దాని తర్వాత మనకు మొక్కకు పురుగాశించకుండా పురుగు మందులు మనం మోనో కానీ 20 నెంబర్ 1 వాడతాం. అదేవిధంగా మనకు ఈ మందు వాడేసరికి మనకు 10 నుంచి 12 రోజుల సమయం పడుతుంది. కాబట్టి అప్పటి వరకు మనకు మొక్క వేరువేరు అభివృద్ధి చెందాలి. దాంతోపాటు మొక్క మంచి నీట్గా పెరగాలి, హెల్దీగా పెరగాలి. కాబట్టి మీరు బయోవిటా వాడే ప్యాటర్న్ చేయండి. బయోవిటా మీరు సెకండ్ ఫ్లేవర్ వరకు వాడుకుంటే బెటరేనండి. ఫస్ట్ పిచ్చికారి మాత్రం పురుగు సంబంధించింది, రెండో పిచ్చికారికి వచ్చేసి బయోవిటా వాడే ప్యాటర్న్ చేయండి. దీనివల్ల మీరు వేరువేరు అభివృద్ధి చెందడానికి, దాంతోపాటు మొక్క స్థాయి మంచిగా నీట్గా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని వాడే ప్యాటర్న్ చేయండి. ఎప్పుడైతే మనకు మొక్క నీటిగా మంచి పచ్చగా పెరుగుతుందో ఆటోమేటిక్గా మళ్ళీ దోమ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని కాంబినేషన్లో మీరు ట్రెగర్స్ అనే మందు వాడే ప్రయత్నం చేయాలి. ఎవరైతే బయోవిటా సెకండ్ స్ప్రేక్ వాడుతున్నారో దీన్ని కాంబినేషన్లో వచ్చేసి మీరు ట్రెగర్స్ వాడే ప్రయత్నం చేయండి. దీనిలో మనకు డైఫెథన్ టెక్నికల్ ఉంటుంది. కాబట్టి నల్లిని తెల్లదోమని ఎక్కువ అరికట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే రైతులు బయోవిటా వాడతారో దీని కాంబినేషన్లో ఈ రెండు మందులు వాడే ప్రయత్నం చేయండి. రిజల్ట్ మాత్రం బాగుంటుందండి. మొట్టమొదటిసారి అయితే మీరు వాడే మందులు 20 నెంబర్ 1 మరియు బ్లాక్ సల్ఫరు. అది మీకు లేకపోతే అందుబాటులో లేనట్లయితే ఒకటి వచ్చేసి మోనో, దాంతోపాటు అక్టార్ అండి. ఈ రెండు కాంబినేషన్లో మీకు ఏది అందుబాటులో ఉంటే దాన్ని మొదటి పిచ్చికారి వాడే ప్యాటర్న్ చేయండి. రెండవ పిచ్చికారికి వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా బయోవిటా వాడండి. బయోవిటా వల్ల మనకి ఏంటంటే సివిడెక్స్టాడ్ అంటే మనకు సముద్రంలో ఉన్నటువంటి నాశ నుంచి తయారవుతుంది. కాబట్టి వేరు వ్యవస్థ త్వరగా అభివృద్ధి చెందడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి బయోవిటా వచ్చేసి మీరు సెకండ్ ప్రేక్ వాడుకునే ప్యాటర్న్ చేయాలి. దీంతోపాటు దీని కాంబినేషన్లో మీరు ప్రగసిద్ వాడుకుంటే రిజల్ట్ మాత్రం బాగానే ఉంటుందండి. కాబట్టి ఈ విధంగా వాడే ప్యాటర్న్ చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇతరులకు నా వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకన్ యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా నేను చేసేటటువంటి ప్రతి ఒక్క లైవ్ వీడియోలు కానీ షార్ట్ వీడియోలు కానీ పోస్ట్ పెట్టినా కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం అవుతుంది. మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియండి, రిప్లై ఇస్తాను. చాలామంది రైతులు ఈ మనకు వీడియోల కింద ఎక్కువ రైతులు అన్న మీ యొక్క ఫోన్ నెంబర్ ఉంటే అవి ఇవ్వండి అని అడుగుతున్నారండి. ఫోన్ నెంబర్ కాకుండా మన ఛానల్ సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంది. ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కాండి మీరు ఆ లైవ్. మీరు ఎవరైతే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతారో ప్రతి ఒక్కరు కూడా నాతో కాంటాక్ట్ కావచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ రూపంలో అడిగినట్లయితే రిప్లై చే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడైతే ప్రతి ఒక్క రైతు కూడా తోట కొట్టే ప్రతి ఒక్క రైతు కూడా ముందస్తుగా దుక్కిలో మాత్రం మీకు ఆల్రెడీ ఒక 2 వీడియోలు చేశాను, మీకు మళ్ళీ చెప్తున్నాను. ముందస్తుగా మీరు వేప పిండిని వాడే ప్రయత్నం చేయండి.
వేపపిండి వల్ల మనకు చాలా లాభాలు ఉంటాయండి. మనకు వేపపిండి బొద్దుకులో చేయడం వల్ల శత్రుపురుగును నివారిస్తుంది, మిత్రపురుగును కాపాడుతుంది. దాంతోపాటు మనకు మేజర్గా లాస్ట్ ఇయర్లో మీరు చూసినట్లయితే ఈ ఏదైతే మిరప నాటుకున్నామో మనకు ఎక్కువ వేరుపురుగు సమస్య ఎక్కువ వస్తుంది అండి. దానికి చాలామంది అయితే వివిధ రకాల ఇమిడాక్లోప్రైడ్ కానీ పిప్రోన్ కానీ చల్లడం కానీ డెంజీ చేయడం కానీ ఇలాంటి చేస్తున్నారు. కాబట్టి దానివల్ల మీకు ఎక్కువ ప్రయోజనం ఉండదు. ఎప్పుడైతే మీరు దుక్కిలో వేపపిండి అనేది చల్లుతారో శత్రుపురుగు టోటల్గా చనిపోయే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మీకు మొక్క మంచి నీటిగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వేపపిండిని మాత్రం ప్రతి ఒక్కరు కూడా దుక్కిలో చల్లే ప్రయత్నం చేయండి. ఓకేనా? దీంతోపాటు ఇంకేమైనా ఇతర టైకోడర్మ వీడి ఇలాంటివి కూడా తయారు చేసుకొని చల్లుకున్నట్లయితే వేరుకుల సమస్యను కూడా నివారించుకునే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా టైకోడర్మ వీడిని తయారు చేసుకొని చల్లుకోండి. దాంతోపాటు వేపపిండి కూడా చల్లుకున్నట్లయితే దుక్కిలో మీకు ఏదైతే పెండల పురుగు కానీ వేరు పురుగు కానీ సమర్థవంతంగా నివారించుకోవచ్చు. దాని ద్వారా మీరు మిరప నారు నాటుకుంటారో దానికి ఎలాంటి హాని చేయకుండా మొక్క మంచిగా హెల్దీగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చల్లే ప్రయత్నం చేయండి. మరొక మంచి కాంబినేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.